संगारेड्डी जिला नारायणखेड नियोजकवर्गंलोनी मोर्गी ग्रामंलो नालुगु संवत्सरालु गडिचिना मिशन भगीरथ पनुलु पूर्ति काकपोवडंतो स्थानिकुलु आग्रहं व्यक्तं चेस्तुन्नारु। मिशन भगीरथ पनुलु त्वरगा पूर्ति चेसि त्रागुनीरु त्वरगा अंदिंचालनि मोर्गी ग्राम प्रजलु आंदोलन व्यक्तं चेशारु। ई विषयंपै मिशन भगीरथ कांट्राक्टर दयानंदनु निलदीयडं जरिगिंदि। इंद्रो भागंगा ग्राम प्रजलकु अंडगा आप जिल्ला अध्यक्षुलु बोर्गी संजीव मात्लाडारु। ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఒక పక్క నీళ్లు వస్తున్నాయి ఇంకొక పక్క నీళ్లు అన్నటువంటి పరిస్థితి ఉంది। మన దయనంద్ గారు వారేమో టెండర్ వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్ గా పని చేస్తారు వాళ్ళు ఏమంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళకింద పని చేస్తా ఉన్నారు వాళ్ళని మేము ఇక్కడ తప్పు పట్టడం లేదు। ముఖ్యంగా ఈ రోజు ఇంత వరకు కూడా ఎవరైతే మరి కాంట్రాక్టర్ ఉన్నారో ఈ మిషన్ భగీరథ వర్క్ సంబంధించి ఆయన ముఖం ఇంత వరకు గ్రామస్తులు ఎవరు కూడా చూడలేదు। ఆయన ఫోన్ లో కూడా మాట్లాడే పరిస్థితి లేదు। పాపం ఇతను దయానంద్ అతను ఇన వచ్చి ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఈ రోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఈ రోజు వర్కర్ల మీద వదిలేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా అక్కడ ఏఈలకు డీఈలకు అక్కడ ఏదైతే సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా ఈ రోజు అక్కడ ఏదో మరి డబ్బులు ఇచ్చి అక్కడ రికార్డ్ చేసుకొని డబ్బులు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా ఫీల్డ్లలో వర్క్ చేసే పరిస్థితులు లేదు। ఈ రోజు ఇంటింటికి నల్ల ఇస్తున్నామని ఇప్పటికే వందలాది మీటింగ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్క స్థానిక ఎమ్మెల్యే గారు ఇంకొక పక్క చెప్తున్న పరిస్థితుల్లో గ్రామాలలో మాత్రం ఈ రోజు మొత్తం ఈ రోజు సీసీ రోడ్ మధ్యలో కాల్వలై పారుతూ ఉన్నాయి మురికి నీళ్లు। అదే క్రమంలో ఇంటింటికి నీళ్లు రావడం లేదు। అధికారులకు అంటే ఎవరు స్పందించే పరిస్థితి లేదు। కాబట్టి వెంటనే ఈ రోజు మిషన్ భగీరథకు సంబంధించిన ఎస్సీ గారు కల్పించుకోవాలి జిల్లా కలెక్టర్ గారు కల్పించుకోవాలి। ఈ రోజు వాస్తవానికి ఏదో పైప్ వేసి వదిలేస్తే మరి నీళ్లు రాకపోతే అది మిషన్ భగీరథ ఎట్లయితది ఇంటింటి నల్ల స్కీమ్ ఎట్లయితది। కాబట్టి ఈ రోజు ప్రభుత్వ ప్రజల యొక్క ధనాన్ని పూర్తిగా దుర్నియోగం చేస్తున్న వాంగి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది। ఇది ఒక్క గ్రామ పంచాయతీలోనే కాదు ప్రతి ఊర్లో ఈరోజు ఏదో నామకే వాస్తే పని చేసి మేము పనిచేసినామని అక్కడ మొత్తం జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ ఏం తీస్తున్నారు అన్ని గ్రామాల్లో నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఇస్తున్నారు ఇక్కడ ఫీల్డ్లో వస్తే మాత్రం అర్థమవుతుంది। కాబట్టి ఈరోజు జిల్లా నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి జిల్లా నుంచి ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయాలి అన్ని గ్రామాలలో ఈరోజు పర్యటించాలి ఎక్కడెక్కడైతే వర్కులు చేసిండ్రో ఎక్కడైతే వర్కులు చేయలేదో ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి మరకు వర్క్ చేయనటువంటి మరి ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ బిల్లులన్నీ కూడా ఆపేయాలి వెంటనే గ్రామ పంచాయతీ ప్రజలకు నీళ్లు దాపి వాళ్లకు ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం।